హలో హాయ్ వ్యూయర్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. సో ఈరోజు నేను ఆర్థో ఫ్లో మ్యాట్రెస్ అన్బాక్సింగ్ చేస్తున్నానండి. చూడండి, అది రాగానే ప్రోడక్ట్. మా వాడు ఏదో ఆడుకునే రోలర్ అనుకొని అటు ఇటు తిప్పుతూ ఆడేస్తున్నాడు. యాక్చువల్లీ మేము 20 డేస్ అయిందండి ప్రోడక్ట్ బుక్ చేసి, బట్ ఈరోజు డెలివరీ అయింది. సో నేనైతే ఇంకా ఫైనల్గా ఓపెన్ చేసేద్దాం ఇంకా వెంటనే అనేసి చూస్తున్నాను ఎలా ఉంది ఏంటి అని. సో చూడండి, మా వాడు కూడా నాకు హెల్ప్ చేస్తున్నాడు. నేనైతే స్లోగా దాన్ని ఓపెన్ చేస్తున్నాను అటు ఇటు చెక్ చేస్తూ. బట్ ప్యాకేజ్ మాత్రం చాలా మంచిగా బాగుంది. ఇక్కడ ప్రోడక్ట్ ఇక్కడ కూడా డ్యామేజ్ అవ్వకుండా బాగా మంచిగా ప్యాక్ చేసి ఇచ్చారు. అది చాలా బాగా నచ్చింది. యాక్చువల్లీ ఫ్లో మ్యాట్రెస్ బుక్ చేయడానికి రీజన్ ఏంటంటే, మామూలుగా మనకు మన డే టు లైఫ్లో స్లీపింగ్ అనేది చాలా ఇంపార్టెంట్. ప్రతి మనిషికి నిద్ర అనేది చాలా ఇంపార్టెంట్ కదా. సో మంచిగా నిద్రపోవాలన్నా మనకు, సో మనకు బెటర్ స్లీప్ ఉండాలంటే మంచిగా మనకు ప్రోడక్ట్స్ ఏవైతే అంటే రీసెంట్గా మనకు ఉండే ప్రోడక్ట్స్లో ఏదైతే మంచిగా ఉంటుందో అది మనం చూస్ చేసుకోవాలి. సో అలా అనేసి మేము ఈ ఆర్థో ఫ్లో మ్యాట్రెస్ బుక్ చేసాము. దీనివల్ల ఏంటంటే యూజెస్ మనకు అంటే బ్యాక్ పెయిన్, మోస్ట్లీ వర్క్ చేసి బ్యాక్ పెయిన్ ఎక్కువగా ఉంటుంది. సో ఈ ప్రోడక్ట్ వల్ల మనకు బ్యాక్ పెయిన్ ఉండదు అండ్ స్పైనల్ పెయిన్ ఉండదు. ఎనీ షోల్డర్స్ పెయిన్ కానీ ఆర్ ఎనీ పెయిన్ ఉన్నా కూడా మనకు కంఫర్టబుల్గా ఉంటుంది దీని మీద పడుకుండడం వల్ల. సో అలా అనేసి ఈ ప్రోడక్ట్ బుక్ చేసాము. మాకైతే మెయిన్ మా హస్బెండ్ కూడా ఇంకా జాబ్ చేస్తుంటారు కాబట్టి, సో తనకు కూడా ఎక్కువగా మోస్ట్లీ సిస్టమ్ ముందు కూర్చున్న వాళ్ళకి ఎలా ఉంటుందంటే హెవీగా బ్యాక్ పెయిన్ వచ్చేస్తుంటుంది. సో వాళ్ళు డే అంతా వర్క్ చేసి కూడా చాలా టైర్డ్ అయిపోతున్నారు. సో రైట్ టైంలో నైట్ టైము పడుకోవడానికి మంచి స్లీప్ అనేది ఉండాలి. సో అలా అని మేము ఇలా ఈ బెడ్ చూస్ చేసుకున్నాము. సో ప్రోడక్ట్ అయితే చాలా బాగా ప్యాక్ చేసి ఇచ్చారు. ఓపెన్ చేయడానికి ఆ వెయిట్ కూడా చాలా ఎక్కువ ఉంది. ఫైనల్గా ఓపెన్ చేస్తున్నాను. ప్యాకింగ్ మాత్రం చాలా బాగుంది. సో ఓపెన్ చేశాను. మా వాడు కూడా నాకు బాగా హెల్ప్ చేస్తున్నాడు. అంటే ప్యాకింగ్ ఓపెన్ చేయడంలో కాదులేండి, నాకు చాలా డిస్టర్బ్ కూడా చేశాడు అలా చెప్తున్నాను అనమాట. హెల్పింగ్ అంటే అదే. ఇంకా జనరల్గా ఇంకా పిల్లలు అంతే కదా, సో వాళ్ళు కూడా మనతో పాటు ఎక్సైట్ అవుతుంటాడు. మా వాడైతే పైకి కిందకి కిందకి పైకి బాగా అదేదో చూడండి ఎలా చేస్తున్నాడు. చూడండి అదేదో రోలర్ చెప్పాను కదా ఇందాక, మీరు దాన్ని చూస్తే బాక్సింగ్ అలా కూడా ఉంటుంది ఆడుకోవడానికి పిల్లలకి. సో అలా అనుకుని వాడు చేస్తున్నాడు. బట్ ఎనీవేస్ కాసేపు అలా ఆడుతున్నాడు, కాసేపు కిందకి పైకి బాగా ఎంజాయ్ చేస్తున్నాడు. ఆడు కూడా నేను అమ్మ ఏదో ఓపెన్ చేస్తుంది లేని ఎగ్జైట్మెంట్తో మధ్య మధ్యలో నాకు డిస్టర్బ్ చేస్తూ. సో ఇంకా మెయిన్ కవర్ వచ్చింది, అది ఓపెన్ చేశాను. తర్వాత లోపల కూడా ఒకటి కవర్ ఉంటుంది. సో ఆ కవర్ మాత్రం ఓపెన్ చేయడానికి నాకు అవ్వలేదు. సో నేను ఫైనల్గా ఇంకా సీజర్ తీసుకొని కొంచెం అలా స్టార్టింగ్ కట్ చేశాను. ఇంకా తర్వాత చూడండి, మా వాడు హాఫ్ ఇలా లాగి హెల్ప్ చేశాడు, తర్వాత వదిలేశాడు. నేను కూడా స్టార్టింగ్ కొంచెం కవర్ తీశాను, బట్ నాకు కూడా అవ్వలేదు వెయిట్ ఉండడం వల్ల. ఎనీవేస్ ఎలాగైనా ఓపెన్ చేద్దామనేసి ఇంక అంతా అలా ఓపెన్ చేస్తూ ఉన్నాను. చూడండి ఫస్ట్ కవరింగ్ ప్యాకింగ్ చూడండి, అసలు ఎంత నీట్గా ఉంది ప్యాకింగ్. ఎక్కడ కూడా ఏ డ్యామేజ్ లేదు. మోస్ట్లీ అది దట్టు లైట్ కలర్ కదా, సో ఏదైనా కొంచెం డార్క్ పన్నా కూడా ఇంకా అక్కడ స్ట్రెయిన్ వచ్చేస్తుంది కాబట్టి. సో ప్యాకింగ్ అంతా కూడా బాగా నీట్గా చేసి ఇచ్చారు. ఫైనల్గా అయితే నేను ఓపెన్ చేశాను. అండ్ ఆ ఫ్లో మ్యాట్రెస్కి సో ఆ ప్యాకింగ్లో ఒకటి మాన్యువల్ బుక్ కూడా ఇచ్చారండి. అంటే మనము ఆ బెడ్ ఎలా యూజ్ చేయాలి, దాని బెనిఫిట్స్ ఏమి, అడ్వాంటేజెస్ ఏమి అని మొత్తం అన్ని క్లియర్గా మనం ఆ మాన్యువల్లో చదవచ్చు. అఫ్కోర్స్ ఏ ప్రోడక్ట్కైనా ఇంకా అలా మాన్యువల్ ఇస్తారు కాబట్టి, సో దట్స్ నాట్ ఏ బిగ్ థింగ్. సో చూడండి ఫైనల్గా నేను ఓపెన్ చేశాను. సో మాది యాక్చువల్గా కొంచెం కాట్ లెంత్ కొద్దిగా ఎక్కువ ఉంది అని అనిపించింది నాకు తీసేటప్పుడు, ఏమన్నా బెడ్ షార్టేజ్ వస్తుందా కాట్కి అని. బట్ నో ప్రాబ్లం, ఫస్ట్ వే మా ఆయన కూడా అంటున్నారు, నేను అంటున్నానమాట ఏమన్నా షార్ట్ అవుతుందేమో లెంత్ ఏమైనా సరిపోదేమో అని. అంటే లేదే ఫైనల్గా ఫస్ట్ అంతా ఓపెన్ చేసి చూద్దామన్నారు. చూడండి ఆ కవర్ తీయగానే మొత్తం అంతా బెడ్ అంతా అది బ్లో అవుతుందన్నమాట కవర్ ఓపెన్ చేయగానే. చూడండి యాక్చువల్గా అది చాలా టైట్గా ఉంది కవర్. మామూలుగా జనరల్గా కవర్స్ మనం చేతితో ఇలా లాగితేనే వచ్చేస్తాయి, బట్ ఇది చాలా టైట్గా ఉందని నేను ఇంకా ఇలా అయితే కాదని చెప్పేసి సిజర్ తీసుకొని మొత్తం అంతా కట్ చేశాను. మావాడు చూడండి ఇంకా ఓపెన్ చేయకముందని ఎంత హ్యాపీగా, అదేదో ప్లే గ్రౌండ్
అదేదో క్రికెట్లో మనము పిచ్ ఉంటుంది చూడండి, అలా బాగా జంప్ చేస్తూ అటు ఇటు తిరుగుతూ ఉన్నాడు. సో నేనైతే ఇంకా బ్లో అవుతుంది చూడు బాగా కదా, కవర్ తీయగానే భలే బ్లో అయింది అసలు. జంప్ జీరో పార్ట్నర్ డిస్టర్బెన్స్, జనీష్ చెక్ చేస్తున్నాడు. ఆ జనీష్ బాగుందా, ఎట్లుంది చెప్పు, బాగుందా చెప్పు, బాగుందని చెప్పు, బాగుందా బాగుంది. ఓకే మీ అమ్మ జంప్ చేయి జనీష్, లెఫ్ట్ హ్యాండ్ తో షేక్ అండ్ హై ఫై, ఓకే ఓకే ఓకే, థమ్స్ అప్ చూపించు, చూపిస్తావు కదా నువ్వు. బోత్ ఫాదర్ అండ్ సన్ ఎంజాయింగ్, ఫైనల్గా ఏం మాట్లాడుతున్నారో నాకైతే తెలీదు మరి. సో నెక్స్ట్ ఇంకా బెడ్ వచ్చేసింది, సో బెడ్ మీద ఇంకా కవర్ కూడా వేసేద్దామనేసి, ఎందుకంటే ఇంకా అసలే పిల్లలు కదండి, ఇంకా చాలా ఇంకేదైనా స్ట్రెయిన్ పడిందంటే ఇంకా గలీజ్ చేసేస్తారు. సో అందుకే ఇంకా వెంటనే ఇంకా కవర్ కూడా వేసేద్దామనేసి, యాక్చువల్లీ ఈ కవర్ కూడా మా ఆయన. సో నార్మల్గా బెడ్ కవర్స్ మనము నార్మల్ కాటన్ బెడ్ కవర్స్ అన్నీ డిఫరెంట్ కలర్స్లో అవైలబుల్ ఉంటాయి, బట్ మేము ఏమంటే ఈ ఫ్లో మ్యాట్రెస్కి ప్రొటెక్టివ్గా అలోవేరా ఫ్లో మ్యాట్రెస్ వాటర్ ప్రూఫ్ అండ్ వాషబుల్ది ఇది తీసుకున్నామండి. ఇది వాటర్ ప్రూఫ్ అండ్ వాషబుల్ కూడా చాలా, అంటే దీంట్లో ఈ కలర్ కూడా చాలా బాగా ఉందనేసి మ్యాచ్ అవుతుంది అనేసి తీసుకున్నాము. యాంటీ ఫంగల్, యాంటీ బ్యాక్టీరియల్ అండ్ యాంటీ అలర్జరిక్ ప్రాపర్టీ అన్నమాట. మామూలుగా పిల్లలు ఉంటారు, జనరల్గా పిల్లలు ఉన్న హౌస్లో చాలా గలీజ్ చేస్తుంటారు, అంతా మెస్సీ మెస్సీ చేస్తుంటారు, కాబట్టి కొంచెం పడుకున్న ప్లేస్ స్లీపింగ్ ప్లేస్ అనేది కొంచెం బాగా కంఫర్టబుల్గా కొంచెం ఫ్రాగ్రెన్స్తో ఉంటే స్లీపింగ్ మూడ్ అనేది బాగుంటుంది పిల్లలకి. సో అలా అనేసి మేము ఇది బుక్ చేసాము. ప్రోడక్ట్ అయితే చాలా బాగుంది ఇది, మీరు కూడా ఒకసారి ట్రై చేయండి, చాలా బాగుంది ఇది. సో నేనైతే ఇంకా ఫైనల్గా ఇది బెడ్ కవర్ కూడా ఇంకా వేసేసాను ఇది. యాక్చువల్గా అది ఓపెన్ చేయగానే మొత్తం అలోవెరా ఫ్రాగ్రెన్స్ వచ్చేసింది రూమ్ అంతా కూడా. సో చాలా బాగా అనిపించింది ప్రోడక్ట్. మనం నార్మల్గా ఇంకా రూమ్ స్ప్రేస్ అవి కూడా యూజ్ చేసే అవసరం లేదు అన్నట్టుగా అనిపించింది, అంత బాగా ఫ్రాగ్రెన్స్ వచ్చేసింది అలోవెరాది. అలోవెరా అనేది ఇంకా న్యాచురల్ అది కాబట్టి చాలా బాగుంటుంది. సో ఇంకా నేనంతా ఓపెన్ చేసి వేస్తూ ఉంటే నాకు చాలా డిస్టర్బ్ చేస్తున్నాడు, అటు సైడ్ ఇటు సైడ్ అంతా చూస్తూ వేస్తున్నాను అన్నమాట. సో ఎక్కడ కూడా గ్యాప్ ఇవ్వకుండా, ఎక్కడ కూడా గ్యాప్ ఇవ్వకుండా వేసేస్తున్నాను అన్నమాట. అండ్ ఇంకొకటి ఏమంటే, నేను బెడ్ కింద మాకు కాట్ కొంచెం కలర్ ఏమన్నా గలీజ్ అవుతుందేమో మ్యాట్రెస్ అని అనిపించి నేను ఏం చేశానంటే, స్టార్టింగ్లోనే ఒకటి కవర్ వేసేసానమాట, ఫుల్ షీట్ కవర్. అది కొంచెం ప్రొటెక్టివ్గా ఉంటుంది, ఏమీ స్టెయిన్స్కి ఏమీ తగలకుండా ప్రొటెక్ట్గా ఉంటుంది అనేసి నేను ఫస్ట్ ఒక కవర్ వేసి దాని తర్వాత మ్యాట్రెస్. సో ఫైనల్గా బెడ్ వేసేసాము అండ్ బెడ్ కవర్ కూడా వేసేసాము. సో ఇంకా మావాడైతే అస్సలు ఏమాత్రం దిగడం లేదు, వాడు ఫుల్ హ్యాపీగా ఎగురుతూ బాగా ఆడుతూ ఎంజాయ్ చేస్తున్నాడు. ఇంకా వాడు అలా ఎగినప్పుడు నాకు యాక్చువల్గా బెడ్ కవర్ వేసేటప్పుడు అక్కడ ఇక్కడ కొంచెం సైజ్ అవి అడ్జస్ట్ చేసుకోవడానికి చూసి చూడండి, మధ్యలో జనీష్ డిస్టర్బ్ చేయొద్దు, జనీష్ డిస్టర్బ్ చేయొద్దు, దిగున అన్న వేస్తున్నాను అని అంటే నన్నే కొడుతున్నాడు.
బ్యాక్ సైడ్ చూడండి, వాళ్ళ ఫాదర్ కూడా ఎంకరేజ్ చేస్తున్నాడు కొట్టు కొట్టు అని. సో దిస్ ఈజ్ వెరీ బ్యాడ్ కదండి, మీరు కూడా చూడండి చూడండి బాగా సో చూడండి నన్ను మధ్యలో కొడుతున్నాడు అనమాట. తీనన్న డిస్టర్బ్ చేస్తున్నావు సరిగ్గా వేణి అంటే చూడండి ఎలా కొడుతున్నాడు చూడండి చూడండి. మీ పిల్లలు కూడా మీరు ఎలా వర్క్ చేసేటప్పుడు మీకు కూడా అలానే డిస్టర్బ్ చేస్తుంటారా చూడండి. మీకు కూడా అలానే డిస్టర్బ్ చేస్తే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. సో ఇంకా ఫైనల్గా వేసేసాము చూడండి, చాలా న్యూ లుక్ వచ్చేసింది. బట్ సో గైస్ హెల్త్ ఈజ్ వెల్త్, సో మంచి ఉండాలనుకుంటే ఇలాంటివి తీసుకోండి. సో నో ప్రాబ్లం. సో ఓకే, థ్యాంక్స్ ఫర్ ద వాచింగ్ ప్లీజ్.